श्री गुरुपे नमः, श्री मात्रे नमः। वेलकम टू वीएम के एस्ट्रोनॉमी चैनल। कन्या राशि वारी राहु ग्रहम मेषराशि स्थिति पंदबोवडं वल्ल 12 ఏప్రిల్ 2022 నుండి 30 అక్టోబర్ 2023 వరకు అంటే దాదాపుగా 1.5 సంవత్సరం పాటుగా అంటే 18 నెలల పాటుగా రాహుగ్రహ స్థితి మేషరాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేది చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయి. రాహు రాహు అనేది ఒక వాయుతత్వ గ్రహం, షాడో ప్లానెట్, ఛాయాగ్రహం. చంద్రుడి యొక్క నార్త్ నోడునే రాహు అని పిలుస్తారు, చంద్రుడి యొక్క సౌత్ నోడుని కేతు అని పిలవడం జరుగుతుంది. రాహు సహజంగా ఆశకు, అత్యాశకి, ఫారిన్కి, స్టాక్ మార్కెట్, కన్సల్టెన్సీ, అడ్వర్టైజ్మెంట్, నెట్వర్క్ మీడియా, విదేశీ ఎక్స్పోర్ట్ ఇలాంటి వాటిని కూడా కారకత్వం వహిస్తూ ఉంటారండి. సెక్యూటర్ ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా కారకత్వం సహజంగా వహిస్తూ ఉంటారు. ఇలాంటి రాహుగ్రహం మేషరాశిలో ఒక అగ్నిదత్వ రాశిలో ఉండటం వల్ల ఒక మిసైల్ లాగా, ఒక ఫైర్కి వాయువు తోడైతే కనుక ఒక ఎక్స్ప్లోజన్ లాగా ఉంటుందండి. అందున ఇది అష్టమ స్థానం. మేషం అనేది ఈ మన యొక్క కన్య రాశి వారికి అష్టమ స్థానంలో స్థితి పొందున్నారు. 8వ స్థానం అంటే ఆయు స్థానం. ఇన్లాస్ జీవిత భాగస్వామి యొక్క వారి కుటుంబం అంటే అత్తమామల నుంచి వారి కుటుంబం, ఇన్సూరెన్స్ మనీ, ట్యాక్స్ మనీ, ట్యాక్సేషను, అదేవిధంగా ఇలా షడన్ లాస్, షడన్ గెయిన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తుందండి. సహజంగా అష్టంలో రాహువు ఉంటే కాస్త భయాందోళనలు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి బాగుంటుందంటే ఈ ఆస్ట్రాలజీ, రేఖి, హీలింగ్, యోగా టీచర్స్, రీసెర్చ్ చేస్తున్న వారికి, ఆ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితం ఇస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇన్లాస్ జీవిత భాగస్వామి యొక్క వారి కుటుంబం నుంచి చిన్నపాటి మాట పట్టింపులు, గొడవలు, కొట్లాటలు ప్రాపర్టీ విషయంలో కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. రాహు సహజంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్, స్టాక్ మార్కెట్లో బాగా ఇన్వాల్వ్ చేసి సంపాదించాలనే ఆశ ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి. మీ జాతక చక్రంలో కనుక రాహు దశ కానీ అంత దశ కానీ జరుగుతూ ఉన్నా, ఒకవేళ రాహు గ్రహస్థితి కనుక లాభంలో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉండి బాగా ఉంటేనే అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలండి. లేదంటే మాత్రం డ్రాప్ అవ్వటం ఉత్తమం. అదేవిధంగా మీరు కట్టినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ బిజినెస్ ట్యాక్స్ కానీ ఆ విషయంలో జాగ్రత్త వహించండి. లేనిచో చిన్నపాటి కష్టాలు కూడా దాని ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 7వ స్థానానికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు రాహు. కాబట్టి కొత్త వ్యాపారాలు మొదలెట్టడం జాగ్రత్త. సహజంగా కన్యారాశి వారికి 12 ఏప్రిల్ నుండి 1 సంవత్సరం పాటుగా గురుడు ఉండబోతున్నారు, మంచిదే. కానీ ద్వితీయంలో కూడా రాహు ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఈ గురుడు రాహు కేతుల ఇక్కడ 18 జనవరి 2023 నుండి శని కుంభంలోకి రాబోతున్నారు. 2.5 సంవత్సరం పాటు ఉంటారు. రాహు ఆల్రెడీ 1.5 సంవత్సరం పాటుగా మనకు మేషంలో ఉంటారు. అంటే అటు 7వ స్థానానికి అంటే గురుడికి అటు ఇటు శని రాహువులు ఉన్నారు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్త, మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్త, వ్యాపార భాగస్వామిని ఎన్నుకునే విషయంలో జాగ్రత్త. అదేవిధంగా ఏదైనా ఒక మ్యారేజ్ ప్రపోజల్, వివాహ సంబంధం వస్తుంది, ఎక్కువ సంబంధాలు చూడాల్సి రావడం, సడన్గా ఒక మ్యారేజ్ కుదిరినట్టుగా అనిపిస్తుంది, ఎంగేజ్మెంట్ కూడా జరగవచ్చు కానీ ఏదో ఒక కొన్ని పరిస్థితుల వల్ల కొంత క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అగ్రిమెంట్కి వెళ్ళే ముందు, అది వ్యాపారంలో కానీ వివాహంలో కానీ ఎంగేజ్ చేసుకునే ముందు, కుటుంబ వ్యవహారాలు కానీ వివాహ పొందన ద్వారా కానీ కొన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్తే మంచిదండి. లేకపోతే టైం, ఎఫర్ట్స్, ధనం, స్టేటస్, మాన అవమానం ఇలాంటివి జరుగుతూ ఉండడానికి అవకాశం బలంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా 8లో ఉన్న రాహు యొక్క దృష్టి 12వ స్థానం మీద, అదేవిధంగా మీ యొక్క 2వ స్థానం మీద, 4వ స్థానం మీద పడుతూ ఉంది. కాబట్టి 12వ స్థానం అంటే హాస్పిటలైజేషన్, ఖర్చు ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. 8 అంటే కనుక హాస్పిటల్లో చేసే టెస్ట్లు, 12 అంటే హాస్పిటల్, ఏదైనా మీరు కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టెస్ట్లు కూడా చేయించుకునే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఏదైనా కాస్త అన్హెల్తీగా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాల్సినట్టుగా సూచిస్తుంది, ఉండడం జరుగుతుందండి. కాబట్టి 12 లాస్ కూడా కాబట్టి ఏదో వ్యాపారంలో అత్యాశకు పోయి లేనిపోయిన వ్యాపారాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఎక్స్పెక్టేషన్ ఉండి, లేకుంటే దాంట్లో మీకు అనుభవం ఉంటేనే ఇన్వాల్వ్ కావాలి, లేకుంటే వ్యాపారంలో నష్టాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాహు అష్టంలో ఉండేటువంటి రాహు యొక్క దృష్టి ద్వితీయంలో పడుతుంది. ద్వితీయ స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ 12 ఏప్రిల్ నుండి. కాబట్టి ధన సంబంధమైన విషయాల్లో, కుటుంబ విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం తగ్గించాలి. బడ్జెట్లోనే మన లైఫ్ కొనసాగించుకోవాలి. లేదంటే కనుక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది.
అదే విధంగా కన్యా రాశి వారికి 5వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. శనిశ్చరుడు ఆయన 18 జనవరి 2023 నుండి 6వ స్థానానికి వెళ్ళి ఆయన యొక్క 3వ దృష్టి చేత ఇనిదిలో ఉన్న రాహువును చూస్తారండి. కాబట్టి ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న హెల్త్ సమస్యలు కానీ లేదంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు కానీ అదేవిధంగా 6-8 సంబంధం కాబట్టి కొంత వివాహ జీవితంలో ఇబ్బందులు కానీ లేకుండా డైవర్స్ కానీ గొడవలు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇక్కడ మనకు ఇంకా సడన్గా ఇల్లు మార్పు కూడా కనపడుతుందండి. దెర్ ఈజ్ అంటే 4th హౌస్ మీద కూడా దృష్టి పడుతుంది. కాబట్టి అనుకోకుండా ఇల్లు మారాల్సి రావటం, స్థాన మార్పు చేయాల్సి రావటం జరుగుతుంది. అదేవిధంగా 4వ స్థానం అమ్మ కూడా అవుతుంది. కాబట్టి అమ్మగారి ఆరోగ్య విషయం అయితేనేమి అమ్మగారితోటి వ్యవహారం అంటే మాట పట్టింపులు గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. అదేవిధంగా కుజుడింటి రాహువు ఉన్నారు. మీరు చేసే వ్యవహార ప్రయాణాల్లో కానీ వాహన ప్రయాణాలు అది బైక్ అయితేనేమి, స్కూటర్ అయితేనేమి, కార్ అయితేనేమి, జర్నీస్ విషయంలో కూడా వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. లేకుంటే సడన్గా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కాస్త కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పైల్స్, పిస్టుల, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బందులు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా కాస్త కనపడే అవకాశం ఉంది. అష్టమ రాహు కాబట్టి ప్లెజర్ కోసం ఇల్లీగల్ వేలో కూడా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. బిజినెస్ పార్ట్నర్ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కూడా కాస్త బుద్ధి కనపడుతుంది. ఏదేమైనా ఇన్ని చెప్పుకున్నా కదా మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గోచార ఫలితాలు 30-40% ఉంటాయి. దాంతోపాటు కాస్త గురుడు దృష్టి కూడా మీ రాశి మరియు లగ్నం మీద కన్యారాశి వారికి ఉంది. కాబట్టి కొంత నల్లిఫై చేయబడుతుంది. ఒకవేళ జాతకంలో రాహు గురుడు కనుక బలంగా ఉన్నారనుకోండి అల్టిమేట్గా మీకు మంచి శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి మీరు మీ జాతక చక్రం గురించి ఐడియా లేకపోతే కనుక దగ్గరలో ఉండి ఆస్ట్రాలజీని సంపాదించి మంచి జ్యోతిష్యుడిని సంప్రదించండి. సంప్రదించుకొని మీ జన్మజాతక చక్రం, రాశి, లగ్నము, జరుగుతున్న దశ అంతర్దశ వేరేజ్ వేసుకొని వాటి మీద ఈ గోచార ఫలితాలు వేసి చూసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి. అంతేకాని యూట్యూబ్లో వీడియో చూసినంత మాత్రమే మీరు ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు. కన్యా రాశి వారు 800 రాహు దృష్టి 4 మీద ఉంది. కాబట్టి మీరు యొక్క ఏదైనా ప్రాపర్టీ విషయంలో ఇల్లు కొనటం అమ్మడం లేకుంటే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనటం అమ్మటం ఇలాంటి వాటి విషయాల్లో ఇంక్లూడింగ్ వాహనం అయితేనేమి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలా టెంప్టింగ్గా అనిపిస్తుందండి, ఎయిత్లో రాహు కదా మాయ కాబట్టి ఆచితూచి అది మనము ఒక చెక్ చేసుకోవాలి. ఇది మంచిదా కాదా, ఏమిటి, దీనికి ఇది ధర పెట్టచ్చా లేదా, ఈ మీడియేటర్ నమ్మొచ్చా లేదా, ఇలా చూసుకున్న తర్వాతనే మీరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది మంచి విషయంగా పరిణిస్తుందండి. అదేవిధంగా విదేశాల్లో 7వ స్థానానికి నిధిలో ద్వితీయంలో ఉంది రాహు. కాబట్టి విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కళాకారులు, అలాంటి వారికి మరి మంచి ఫలితమే ఉంటుంది. శని గ్రహం 6వ స్థానంలోకి 18 జనవరి 2023 నుంచి వెళ్తుంది. ఆ శని 3వ దృష్టి చేత 8లో ఉన్న రాహుని చూస్తాడు. గురుడు కూడా, సప్తమాధిపతి గురుడు కూడా 22 ఏప్రిల్ 2023 తర్వాత 8వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 2023 సంక్రాంతి తర్వాత నుండి భార్యాభర్త మధ్యలో కొంతమందికి ఏదైనా కొంచెం చిన్న మాట పట్టకుండా అవి పెరిగి పెద్దయ్యే అవకాశం ఉంది. డిస్ప్యూట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. లీగల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. డైవర్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం వహించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది గోచార ఫలితాలరీత్యా. మరి అష్టమ రాహు కుజుడింటి ఉన్నాడు కాబట్టి కాలభైరవాష్టకం, కాలభైరవ స్తోత్రం చదువుకోవటం, ఓం శ్రీ మహాభైరవాయ నమః అనే మంత్రం చదువుకోవటము, అదేవిధంగా సుబ్రహ్మణ్య భుజంగం ఇది అదేవిధంగా మన యొక్క శివుడి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల చివరిగా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల ప్రతిరోజు కూడా మంచి ఫలితం ఉంటుంది. నెగటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గించబడి కాస్త పాజిటివ్ ఫలితాలు కలిగే అవకాశం బలంగా కనపడుతూ ఉన్నాయండి. సో ఇదే అండి కన్యా రాశి వారికి రాహు గ్రహస్థితి అష్టమ స్థానంలో ఉండటం వల్ల జరగబోయే శుభాశుభాలు. మీకు ఇంకా కన్యారాశి వారి యొక్క జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సీక్రెట్స్ ఆఫ్ విర్గో అంటే కన్యారాశి వారి జీవిత రహస్యాలని. ఆ వీడియో కనుక 10 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో కనుక చూస్తే మీకు జీవితంలో పనికొచ్చే విషయాలు అంటే ఎలాంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, మీ జీవితం ఎలా ఉంటుంది, అదృష్ట రంగులు సంఖ్యలు, ఏ వృత్తి వ్యాపారాలు రాణించగలుగుతారు, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. మా ఈ యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.